జగిత్యాల పట్టణంలో జగిత్యాల ఎన్ఎస్యూఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్ఎస్యూఐ విద్యార్థుల మద్దతుగా ఎమ్మెల్సీ జీవనరెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ శంకర్ జీవనరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఫీజుల భారం ఆర్థిక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మద్దతుగా కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయడం మరియు విద్యార్థులకు నిరుద్యోగులు న్యాయం జరిగే వరకు పోరాడుతూ ఉంటే మంచిదని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్ పటేల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండాల్ లైశెట్టి, విజయ్, సంజీవ్, హరీష్, రియాస్, ఎన్ఎస్ఏ నాయకులు నిరంజన్, మహేష్, భార్గవ, మధు, సంతోష్, అర్జున్, హరీష్, సాయి, అజయ్, ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా మధు గారికి, ఎన్ఎస్ఐకి సంబంధించినటువంటి మా తమ్ముళ్ళు మన ఉదయం నుంచి దయచేసి రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నా. జోహార్ విద్యార్థి మరణాలకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూఐ. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ కోసం మనం 13 సంవత్సరాలు పోరాటం చేస్తే దేనికి చేసాం? నీళ్లు, నియామకాలు, నిధులు. అప్పుడు యూత్ టీఆర్ఎస్ తరఫున రోడ్ల మీద వండుకొని మాకేదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము రోడ్ల మీద వంటే ఈరోజు ఇదంతా రివర్స్ అయ్యి మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఆయన జోగట్టోళ్ళకి వస్తాయి, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకు వస్తాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తూ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య కేజీ టు పీజీ కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అధిక ఫీజు దోపిడీ అనేది వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. దానికి ఒక కమిటీ వేయాలి. ఫీజు మీరు ప్రభుత్వమే నిర్ణయించాలి. పేదవాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్లకు ప్రభుత్వమే ఆసరగా ఉండి ఫీజులు కూడా కట్టాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నో కుటుంబాలు ఆ కరోనా మహమ్మారిపై చనిపోయిన కుటుంబాలు కానీ ఆ కరోనా మహమ్మారిపై బాధన పడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఒకట మరి ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సుమారు 1.5 సంవత్సరాల నుంచి స్కూళ్ళు మూసివేసి మరి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యే సందర్భంలో ఒకట మరి రాబోయే కాలంలో మరి కేసీఆర్ గారు కానీ అటు భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఈ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి కేజీ టు పీజీ వరకు ఈ ప్రైవేట్ పాఠశాల చదువుతున్న ఫీజులు కూడా పూర్తిగా ఈ కరోనా తలుపులు ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అటు రైతులు కానీ ఇటు వ్యాపారస్తులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ బయటికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందుల పాలయ్యారు. కాబట్టి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన విద్యా ఫీజులు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు
केजी टू पीजी वरकू हैदराबाद कॉर्पोरेट स्कूल यानी जिला कॉर्पोरेट स्कूल यानी मंडल स्कूल फीजु ओक पूर्ति बाध्यता जिला संबंधित जिला कलेक्टर गारु बाध्यता ప్రభుత్వం నివేదికిచ్చి అవి పూర్తి మాఫీ చేయడమని నివేదించుకోవాలి. మాఫీ చేయకుండానే కేసీఆర్ఏ ప్రభుత్వం ద్వారా ఆ ఒక ప్రైవేట్ స్కూల్ యొక్క ఫీజు ఆ ప్రైవేట్ స్కూల్ చదువుకున్నటువంటి తల్లిదండ్రులకు బాగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ఎన్ఎస్ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నిరుద్యోగ వృత్తి కూడా వెంటనే చెల్లించాలి. ఎవరైతే ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకుల నిమిషాలు కూడా ఎన్ఎస్ఏ మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా మిత్రుడు రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడు వెంకట్ గారు అనేక ఏదైతే విద్యా చదువు విషయంలో కూడా మరి అనేక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా చాలాసార్లు జైలు కూడా పోవడం జరిగింది. మా రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడు అందరూ కూడా మనవి చేసుకుంటున్న గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా మనం ఏ స్కూళ్ళలో చదువుకుంటున్నామో మనం చక్కగా చదువుకుంటూ మన భవిష్యత్తు ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటూ విద్యార్థుల పక్షాన ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఒక విద్యార్థి నాయకుడిగా మనవంతు ప్రయత్నము మనవంతు పోరాటం చేసుకుంటూ మన ప్రాంతంలో ఎవరు కష్టం వచ్చినా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థుల సమస్యలు కానీ విద్యార్థుల తల్లి సమస్యలు ఏదైనా కూడా పెద్దల దృష్టి తీసుకెళ్లాలనుకుంట మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 30 సంవత్సరాలుగా ఇదే ముందట ఒక బడా పెత్తందారుకు వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు దీక్ష చేపట్టాం. నిజంగా ఆ రోజు ఈ రోజు నాకు గుర్తుకొస్తా ఉంది 30 సంవత్సరాల కిందట. ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా అన్న జీవన్ రెడ్డి గారు వచ్చి ఆ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా సోదరులారా. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే విద్యార్థుల యొక్క ప్రాణ త్యాగం వల్ల అని చెప్పి గంటపాటు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ విద్యార్థుల మరణాలు చూసి తట్టుకోలేక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కన్న తల్లిగా చలించిపోయి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ప్రజలను నమ్మించి మోసం చేసి 2వసారి కూడా అధికారికి వచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం చితించిందంటే కేవలం నిధులు నియామకాలు ఉద్యోగాల కొరకే మరి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు కొండనాలుగు మందేస్తే ఉండనాలుగు ఊసిపోయినట్టుగా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ కూడా మరి ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి సన్యాసి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఎన్ఎస్ఓ నాయకులకి మండలి యువజన కాంగ్రెస్ నాయకులకి నా తోటి కాంగ్రెస్ పార్టీ సైనికులకి పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాబందుల సమితి తెలంగాణ విద్యార్థుల పైన తెలంగాణ ప్రజల పైన రాబందుల లెక్క ఒక కుటుంబం పరిపాలిస్తుందని పీక్కదింటుంది. అధికారంలోకి రాకముందేమో మనకి కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. చెప్పిన హామీలు ఒకటి, ఈరోజేమో మనం ఉద్యోగం మీద నవ్వినా అంటే బర్లు ఎడ్లు గొర్రెలు ఇస్తా అంటారు. మనం అడిగింది మనకి ఇవ్వకుండా అంటే వారి యొక్క వ్యవహార శైలి చదువుకున్న వ్యక్తులు ఉద్యోగాలు చేస్తే తిరుగుబాటు చేస్తారు, ప్రశ్నిస్తారు, పోరాడతారు అని చెప్పి మనని చదువుకి ఉద్యోగానికి దూరం చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరి మొన్నటికి మొన్న ఈ యొక్క కరోనా విపత్కర సమయంలో చాలా కుటుంబాలు మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలు 3 పూటలు తిండి తినలే తినకుండా ఉండకుండా 2 పూటలు పస్తు నుండి 1 పూట తింటూ వారి యొక్క పిల్లల్ని కార్పొరేట్ ప్రైవేట్ బడులలో హైదరాబాద్కి కరీంనగర్కి పంపించి చదివిపిస్తుండే. వాళ్ళు ఫీజు చెల్లించలేకపోయినా కనీసము ఒక జియో ఇంప్లిమెంట్ చేసి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకి తొత్తుర్లేక మారి కాలేజీలు స్కూళ్ళు కేవలం ఓపెన్ చేస్తామని చెప్పి అడ్డగోలుగా మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఫీజులు వసూలు చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు
జగిత్యాల జిల్లాలో ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో ఇది కేవలం ఒక ఆరంభం మటుకే కాంగ్రెస్ పార్టీకి అటు యువజన కాంగ్రెస్ ఇటు ఎన్ఎస్ఓ రెండు ఆర్మ్స్ రెండు భుజాలు లాంటి అని చెప్పంటుంది ఏ రాజకీయ పార్టీ గాని బలోపేతం కావాలంటే యువజన కాంగ్రెస్ అట్లాగే విద్యార్థి విభాగం ఈ రెండు పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ రాజకీయ పార్టీ గాని ముందుకు పోగలుగుతుంది ఇవాళ అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రేమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఒకవైపు యువజన కాంగ్రెస్ బలోపేతం చేయడానికి ఈ మధ్య ఎన్నికలు నిర్వహించేసి మరి యువజన కాంగ్రెస్ పటిష్టతకు పాటుపడుతూ అట్లాగే విద్యార్థి సంఘాలను కూడా బలోపేతం చేసే విధంగా రాష్ట్ర యువజన ఎన్ఎస్ఓ విభాగానికి అధ్యక్షుడు ఉన్నటువంటి సోదరుడు వెంకట గారు ఏదైతుందో గడిచిన సంవత్సర కాలంలో మీరు గమనిస్తున్నారని చెప్పంటున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఒక ఏ ఉద్యమమే కానీ ఎన్ఎస్ఓ పక్షాల వెంకట గారు ఏదైతున్నదో అటు రాజ్ భవన్ ముట్టడే కానీ ప్రగతి భవన్ ముట్టడే కానీ అసెంబ్లీ ముట్టడే కానీ అది ఏ సమస్య అయినా కానీ చెప్పంటున్నాను ప్రైవేట్ విద్యాలయాలలో ఫీజుల దోపిడీ అరికట్టడానికి అది మల్లారెడ్డి విద్యాలయమే కానీ ఏదైనా కానివ్వండి చెప్పంటున్నాను వెంకట గారు చేపడుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఆయన స్వయంగా ఏదైతుందో భౌతికంగా ఆయనపై దాడులు జరిగినప్పటికి కూడా ఏమాత్రం వెరగకుండా ఏదైతుందో ఇవాళ ఉద్యమ పోరాటాన్ని ముందు తీసుకుపోతున్నందుకు మన వెంకట గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా అని చెప్పంటున్నాను మన ప్రాంత బిడ్డ అని చెప్పంటున్నాను మన ప్రాంత బిడ్డ అని చెప్పంటున్నాను ఈ ప్రాంతంతో అనుబంధం పెనవేసుకున్నాడో చెప్పంటున్నాను ఇవాళ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంటే యువజన కాంగ్రెస్ అంటే ఎన్ఎస్ఓ ఈ రెండు విభాగాల బలోపేతం చేయడం ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో మనం చెప్పని ఈ సభాముఖం కోరుతున్నా చెప్పంటున్నాను అంటే వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అలా అగ్ర భాగాన నిలిచి ఆత్మత్యాగాలతోని బలిదానాలతోని తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థి విభాగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను మరి కుటుంబాలు మరి విద్యార్థులు నిరుద్యోగ యువతి అని చెప్పంటున్నాను ఏ రాజకీయ నాయకుడు కూడా ఏదైతుందో ఆత్మత్యాగం చేయలేదు బలిదానం చేయలేదు త్యాగాలు చేసింది బలిదానాలు చేసింది విద్యార్థులు నిరుద్యోగ యువత అయితే వీళ్ళ భోగ పాక్యాలు అనుభవిస్తుంది కేవలం ఒకే ఒక కుటుంబం కేసీఆర్ కుటుంబం మాత్రమే అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో ఒకవైపు విద్యా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటుగా అందరికీ సమానమైనటువంటి విద్యా హక్కులు కల్పిత బలతో పాటుగా నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు మరి కల్పిత దొరుకుతుందని చెప్పి భావించడం అని చెప్పంటున్నా ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన సౌకర్యం అమలు చేయబడడం జరుగుతుందని చెప్పి భావిస్తే వీళ్ళ కేజీ పోయింది పీజీ పోయింది ఆంగ్ల మాధ్యమం పోయిందని చెప్పంటున్నాను మూడు పోయింది కేజీ పోయింది పీజీ పోయింది ఆంగ్ల మాధ్యమం పోయింది నువ్వు చదువుకుంటే చదువు లేకుంటే లేదు అదే సర్కార్ బల్లే ఆయన అదృష్టం కొద్దీ ఇవాళ ఈ కరోనా కోవిడ్ కూడా వచ్చిందయ్యా ఆయన ఇక చూస్తుంటే కేసీఆర్ అదృష్టం అన్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా ఇలా వెంకట గారు ఏదైతుందో ఇలా జగిత్యాల సందర్శిస్తుంది వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి సోదర ఎన్ఎస్ఓ అభిమాన కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తూ మీరు చేపట్టబోయే ఏ కార్యక్రమమైనా కానీ తప్పకుండా పూర్తి సంపూర్ణ సహకారం మీకు ఎల్లప్పటికీ ఉంటుందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.